అందరికీ నమస్కారం నేను మీ అజయ్ వారది వాయిస్ కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం ఏంటంటే కాపు ఉద్యమ నేత అని పిలువబడే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి రెండవ లేఖాస్త్రం పవన్ కళ్యాణ్ గారికి దాని మీద ఇప్పుడు మనం చర్చిద్దాం వారు నిన్న మళ్ళీ ఇంకో లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారికి ఇటీవల తాను విడుదల చేసిన లేఖలో మీ అభిమానులతో బండబూతులు తిట్టిస్తున్నారు నాకు మెసేజ్లు పెట్టిస్తున్నారు ఆ మెసేజ్లకు లొంగిపోను ఈ జన్మకు అది జరగదు పవన్ కళ్యాణ్ సినిమాలో హీరో తప్ప రాజకీయాల్లో కాదు మీకు చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు నేను రాజకీయాల్లో కూడా హీరోనని చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చెప్తాడా మిమ్మల్ని తిట్టమని సహజంగా ఆయన ఒక మంచి మాస్ హీరో అభిమానులు కూడా కొంతమంది ఆ మాస్ ఎలిమెంట్స్ నచ్చుతాయి కాబట్టి వాళ్ళు కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తారు అది మీ పట్లనే కాదు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా వ్యతిరేకించే వాళ్ళు ఏదైనా మాట అంటే వాళ్ళు రూడ్గానే వ్యవహరిస్తారు దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడేవాళ్ళు మీరు బాధ్యత తీసుకుంటారా ఇప్పుడు వైసీపీ నాయకులు ఉన్నారు ఇప్పుడు ఆయన బోరుగడ్ అళని కుమార్ అని ఉన్నాడు తర్వాత ఇంకా చాలామంది ఉంది కదా ఐపాక్ టీం ఉంది కదా దాంట్లో మళ్ళీ కొంత పేటీఎం టీం ఉంటుంది వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారండి పవన్ కళ్యాణ్ గారి గురించి దానికి మీరు బాధ్యత వహించే పని అయితే దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత అంటగట్టడం సరిపోద్ది మీరు మీరేమన్నారు కాపులు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను ఆ కేసులు దీపెప్పించాను ఇదని పరామర్శించాను అది చేశాను చేశాను అని మీరు చాలా మాట్లాడారు అప్పటి తూర్పు నియోజకవర్గ విజయవాడ శాసనసభ్యులు వంగవేటి మోహన్ రంగ గారు చనిపోయిన తర్వాత సరే కేసులు పెట్టడం జరిగింది ఆ ఆందోళనకారుల మీద వాళ్ళని కనీసం ఏమన్నా పరామర్శించారా జైలుకి వెళ్ళి వాళ్ళకేమైనా లాయర్ల మాట్లాడారని మీరు అడిగారు సార్ పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు వయసు ఎంత ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు పదేళ్ళు పన్నెండేళ్ళు ఉంటుంది పది పన్నెండేళ్ల వయసులో వంగవీటి మోహన్ రంగా గారి మరణం దానికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం ఈ ఆస్తుల విధ్వంసం దీనిలో కేసులు కొంతమంది ఆందోళు గారి మీద కేసులు పెట్టడం దానికి తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చేసి ఆ కేసులు తీసేయడం జరిగింది ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎయిటీ నైన్లో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంత చిన్న వయసులో పవన్ కళ్యాణ్ గారికి అంత పరిణితి పన్నెండేళ్ల వయసులో ఉండదనుకోవటం మీరు ఏదో భావోద్వేగంతో మాట్లాడినట్టు తప్ప విజ్ఞత్వం మాట్లాడారని అనిపించటం లేదు ఇకపోతే ఇది చెప్పారు మీరు తుని రైలు ఘటన తర్వాత రిజర్వేషన్ అని చెప్పారు ఇంకోటి ఏంటంటే ఇంకోటి అడగాల్సింది సార్ మీరు మహాత్మా గాంధీ గారు చీరాలు వచ్చారు ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా అప్పుడు ఎందుకు పాల్గొనలేదు అని అడుగుతారేమో అనుకుంటున్నాం మేము నెక్స్ట్ లేక అది కూడా అడుగుతారేమో అని ఇక్కడ మీకు ఒక్క ప్రశ్న ఉండే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు వరకు కాపులు బీసీ జాబితాలో ఉన్నారు అవునా కదా అరవై నాలుగు అరవై ఐదులో అప్పుడు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మాన రెడ్డి గారు హయాంలో కాపులకు రిజర్వేషన్ తొలగించడం జరిగింది ఇప్పుడు మీకు సుమారు వంగటి మోహన్ రంగా గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు మీరు అందరూ దాదాపు ఒక సంవత్సరం అట్టిగా సమకాలికులు కాబట్టి బహుశా మీకు ఇప్పుడు డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్య ఉండొచ్చు మీకు కాపులు రిజర్వేషన్లు తీసేసినప్పుడు బహుశా మీ వయసు ముప్పై ఐదు నుంచి నలభై మధ్య ఉండొచ్చు అంటే మీకు ఒక అవగాహన పరిణితి వచ్చి ఉండొచ్చు మరి మీరు అప్పుడు ఎందుకు కాపు ఉద్యమంలో కాపుల తరఫున ఉద్యమం చేయలేదండి రిజర్వేషన్లు ఉన్నాయి రద్దు చేశారు కదా మీ హక్కు కదా అది స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు ఉన్నది ఉన్నది తీసేశారు దాని మీద మీరు ఎందుకు ఉద్యమం చేయలేదు ఒకటి రెండు విజయబా కోట్ల విజయబాద్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుట్టుస్వామి కమిషన్ వేశారు కాపుల స్థితిగతులు కాపుల ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి రిజర్వేషన్లు వర్తింపు చేయాలా లేదా వాళ్ళకి ఏదన్నా సామాజిక ప్రయోజనం చేకూరునటువంటి కార్యక్రమాలు చేపట్టాల ఉద్దేశంతో పుట్టుస్వామి కమిషను వేశారు అడిగారా మీరు పుట్టుస్వామి కమిషను తర్వాత ఏమైంది ఏందని అడిగారా మీరు అడగలేదు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి తాపత్రయపడుతున్నాడు అంటున్నారు మీరండి మీరు ముఖ్యమంత్రి అవుతారా పోనీ మీరు ముఖ్యమంత్రి అయితే పర్లా మీరు ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడిపోయారు అంటున్నారు మీరు ఏ ట్రాప్లో పడిపోయారో ప్రజలకు తెలియదా ఏ ట్రాప్లో ఉన్నారో ప్రజలకు తెలియదా మీకు వ్యక్తిగత ద్వేషం వ్యక్తిగత కక్ష చంద్రబాబు గారి మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద లేదా ఇంకో నాయకుడి మీద ఇంకో నాయకుడి మీద మీరు నాకు రోషం ఉప్పొంగి నాకు పోటీ చేయాలని ఉత్సాహం మళ్ళీ వస్తుంది అంటున్నారు పోటీ చేయాలని ఉత్సాహం లేకపోతే వంగా గీత గౌరవ రాజ్యసభ సభ్యురా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత గారు తర్వాత ఇంకా కొంతమంది వైసీపీ నాయకులతో మీ ఇంట్లో తేనెటి విందు పెట్టుకొని మీరు చర్చించటం పత్తిపాడు పోటీ చేయాలా పెద్దాపురం పోటీ చేయాలా అని అక్కడ చర్చలు జరగటం వాస్తవం కదా ఇప్పుడు ఉత్సాహంగా ఉంది పోటీ చేయాలని ఉంది ద్వారం పూడు రెడ్డి తండ్రితోటి తాతతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఎమ్మెల్యే గారిని తిట్టడం అనేది కరెక్ట్ కాదు కాకినాడలో పోటీ చేయకపోతే ఎమ్మెల్యే మీద చేసిన ఆరోపణలన్నీ ఇక అవాస్తవాలని చెప్పి మీరు లేఖలో ప్రస్తావిస్తున్నారు మీరేంది సార్ అసలు మీకెందుకు అంత కితాబు మీరు మీ వాళ్ళకి మీరు కితాబ్ ఇచ్చేది ఏంటి వాళ్ళ తండ్రి తాతగారితో సంబంధాలు ఉంటాయి నేను సంబంధాలు మీరు మెయింటైన్ చేసుకోండి వద్దనే ఎవరున్నారు ఎమ్మెల్యే గారితో వద్దనే ఎవరు అన్నారు మరి అదే అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పదం వాడకూడదు గాలి నా అని పవన్ కళ్యాణ్ గారు మాడారు అది అంగీకరిస్తారా విజ్ఞులు ఎందుకు సార్ ముసుగు ముసుగు తీసేయండి ముసుగు తీసేసి హాయిగా పత్తిపాడో పిఠాపురమో లేకపోతే మీకు నచ్చిన దగ్గర పూడి చేయండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పూడి చేయాలని చెప్పి వాళ్ళ పార్టీ నిర్ణయించుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారి కాకినాడలో పోటీ చేయి లేకపోతే పత్తిపాడులో నా మీద పోటీ చేయి ఎందుకు ఈ మాటలు సార్ మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడు ఆ పార్టీ కార్యవర్గం కూర్చొని పొలిటికల్ అఫైర్స్ కమిటీ మనోహర్ గారు లాంటి వాళ్ళు కొంచెం పెద్దలు కొంతమంది ఉంటారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాకొని వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ వాళ్ళు నిర్ణయిస్తారు మీరు చెప్పేది ఏంది నూట డెబ్బై నిమిషాగా పోటీ చేయకుండా ముఖ్యమంత్రి పెట్లవుతావు కర్ణాటకలో కుమారస్వామి అట్టాడు సార్ కాదు గడ్చె ఎన్నికలకు ముందు ఇరు పక్షాలకు మెజార్టీలు మధ్యలో ఇరవై ఐదు ముప్పై సీట్లు వచ్చినాడు కింగ్ అయ్యాడు కింగ్ మేకర్ కాదు కింగ్ అయ్యాడు అంతేకాని మీరు అసలు ఏంది సార్ మీరు మొత్తం రాజ్యాంగము వ్యవస్థ చట్టాలు మీరు ఒక్కళ్ళ తప్ప మీరు ఒకళ్ళ తప్ప ఇంకా అందరూ ఏదో ఒకటి అవలక్షణాలు ఉన్నట్టు మాట్లాడతారు మీరు చాలా అయితే పెద్ద మనిషిలాగా ఏంది సార్ పళ్ళాలేమైపోయినాయి గరిట్లో ఏమైపోయినాయి రివాళు పెట్టుకొని లోపల తలుపులు వేసుకొని కూర్చొని ఏమైపోయినాయి మా వాళ్ళని తిట్టారు ఇట్ట తిట్టారు అని మాట్లాడతారు కదా ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తాయి సార్ ఎన్నికలు వచ్చేసరికి గుర్తొస్తాయింది అంటే మళ్ళీ మీకు లక్ష్యం ఉంది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరు కూడా లేదు మీరు అనుకున్న వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా మీరు మళ్ళీ పదవులు అనుభవించాలా నీతి నిజాయితీ గత వైభవం మాకు ఇట్లా ఉందని చెప్పి మీరు చేసుకోవాలా అనేటువంటి దుర్దేశం తప్ప ఇది సబ్బు పనిపిస్తుంది ఎందుకంటే సార్ మీరంటే ఆ రోజుల్లో మంచి పేరు ఉంది మీకు కానీ ఎందుకు మీరు ఇలా తయారయ్యారో చూడాలి సార్ చూద్దాం ఆల్ ద బెస్ట్ సార్ తప్పకుండా సార్ మీరు పోటీ చేయాలా తప్పకుండా రేపు ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలవాలా మీలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండాలా ఆల్ ద బెస్ట్ సార్ ఉద పద్మనాభం గారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఇదండి ఈరోజు వారి ది వాయిస్ మరోసం మీద మళ్ళీ కలుద్దాం నమస్కారం